Hello viewers, welcome to Telugu Dosa and don't fail to subscribe my channel. ఈ వీడియోలో నేను HEC కోర్స్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో నేను ఎన్నో సార్లు మీకు CEC, MEC, BIPC, MPC ఇవన్నీ ఇంటర్ కోర్స్ సంబంధించి వీడియోస్ ఎన్నో చేశాను. HEC గురించి కూడా మీకు బేసిక్ గా సబ్జెక్ట్స్ డీటెయిల్స్ అవన్నీ చెప్పాను, బట్ ఫుల్ డీటెయిల్స్ ఉన్న वीडियो कावालने चाला मंद अडिगारु. सो नेनु ई वीडियो लो मीकु आ डीटेल्स अन्नी चेप्तानु. सो चाला मंदी इंटर कोर्स अनगाने एमपीसी, बाईपीसी, सीईसी, एमईसी अनुकुंटारु, बट हेचीसी कोर्स कूडा ओकटि उंदी अनि चाला मंदिकि तेलियदु. हेचीसी फुल फॉर्म वच्चेसि हिस्ट्री, इकोनॉमिक्स, सिविक्स. सो हेचीसी फुल फॉर्म वच्चेसि हिस्ट्री, इकोनॉमिक्स, सिविक्स. सो एमवुतुंदंटे హెచ్సిసిలో మీకు అంత థియరీ ఉంటుంది, మీకు ప్రాబ్లమ్స్ అనేవి అస్సలు ఉండే. ఎందుకంటే కామర్స్ అంటే మీకు సివిక్స్, కామర్స్ సిఈసిలో ఉంటుంది, ఎంఈసిలో ఉంటుంది. దాంట్లో మీకు కామర్స్ అంటే అకౌంట్స్ అవన్నీ చేయాలి, బట్ హెచ్సిసిలో అయితే సివిక్స్ అంత థియరీ, సోషల్ సేమ్ మీకు సోషల్ సబ్జెక్ట్స్ అన్ని హెచ్సిసిలో ఉంటాయి. మీరు ఒకవేళ సోషల్లో ఇంట్రెస్ట్, సోషల్ స్టడీస్ లో ఆ సబ్జెక్ట్ లో ఇంట్రెస్ట్ ఉంటే హెచ్సిసి ఇస్ ద బెస్ట్ కోర్స్ అని చెప్పవచ్చు. కానీ కెరియర్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటుంది అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఒకవేళ మీరు సివిల్స్ కి ప్రిపేర్ కావాలి అనుకుంటే, సపోజ్ మీరు సివిల్స్ కి ప్రిపేర్ కావాలి అనుకుంటే హెచ్ఈసి ఈజ్ ద బెస్ట్ కోర్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సివిల్స్ వాళ్ళకి మనకు సంబంధించిన, మన నేషన్ కి సంబంధించిన హిస్టరీ కానీ, సివిక్స్ కానీ, ఎకనామీ గురించి ఇవన్నీ కావాలి డీటెయిల్స్. సో వాళ్ళకి హెచ్ఈసి అనేది సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, పోలీస్ గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతారు కదా, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ ఒకవేళ మీరు బ్యాంక్ జాబ్స్ కానీ అకౌంట్స్ కి సంబంధించింది చేద్దాం అనుకుంటే కామర్స్ అయితే కావాలి, ఎందుకంటే బ్యాంక్ వాళ్ళకి అంత కామర్స్ అకౌంట్స్ తోటి డీల్ చేస్తారు. సో సిఈసి తీసుకున్న వాళ్ళు బ్యాంక్ జాబ్స్ కి ట్రై చేయవచ్చు. ఒకవేళ మీరు లెక్చరర్ కానీ టీచర్ కావాలనుకుంటే హెచ్ఈసి తీసుకోవచ్చు. హెచ్ఈసి తర్వాత మీరు బీఏ చేయవచ్చు, డిగ్రీలో చేసి మీరు ఏ టీచర్ అన్నా కావచ్చు, లేదా ఏదైనా జాబ్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. బీఏ వాళ్ళకి కూడా ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. నేను ఆల్రెడీ బీఏ కెరియర్ మీతో షేర్ చేసుకున్నాను ఆ వీడియో, ఒకసారి చూడండి. దాంట్లో కూడా కెరీర్ చాలా బాగా ఉంటుంది బీఏలో కూడా, అది చేయవచ్చు. ఒకవేళ మీకు అకౌంట్స్ కి సంబంధించి జాబ్స్ కానీ ఏదైనా అకౌంటెంట్, ఆడిటర్ గురించి కావాలి అంటే మీరు కామర్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. అది సిఈసి, ఎంఈసి తీసుకుంటే మీకు బ్యాంక్ జాబ్స్ కానీ, అకౌంటెంట్ జాబ్స్ కానీ, సేల్స్ రిలేటెడ్ జాబ్స్ కానీ అవన్నీ వస్తాయి. సో మన హెచ్ఈసి ఏం యూస్ఫుల్ అంటే మీకు హెచ్ఈసి గవర్నమెంట్ జాబ్స్ కోసం లైక్ సివిల్స్, పోలీస్ ఇవన్నీ ట్రై చేస్తున్నారనుకోండి, సో ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు రైల్వే జాబ్ చేద్దాం అనుకుంటే మీకు రైల్వే జాబ్లు ఏమవుతుందంటే రైల్వేలో కూడా హెచ్ఈసి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు రైల్వే దాంట్లో కూడా. బట్ మోస్ట్లీ రైల్వేలో కామర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో సిఈసి, ఎంఈసి బెస్ట్ అని చెప్పవచ్చు. సో హెచ్ఈసి సబ్జెక్ట్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్. ఇది చాలా ఈజీ. బట్ ఏంటి డిఫరెన్స్ సబ్జెక్ట్ సిఈసి, ఎంఈసి, హెచ్ఈసిలో అంటే, మీకు తెలిసినట్టు సిఈసిలో సి ఫర్ కామర్స్ ఉంటుంది, ఎంఈసిలో మ్యాథ్స్ ఉంటుంది, హెచ్ఈసిలో హిస్టరీ. ఇవి త్రీ సబ్జెక్ట్స్ తేడా ఒక్కొక్క దానికి. ఒక దాంట్లోనేమో కామర్స్ ఉంటుంది. హెచ్ఈసికి సిఈసికి ఏం తేడా? హెచ్ఈసి వాళ్ళకేమో హిస్టరీ ఉంటుంది, సిఈసి వాళ్ళకేమో కామర్స్ ఉంటుంది. ఎంఈసి, హెచ్ఈసి వాళ్ళకి ఏం తేడా? ఎంఈసి వాళ్ళకి ఒకటే సబ్జెక్ట్స్ ఏముంటుంది, ఎకనామిక్స్, మిగతా అంత డిఫరెన్స్. సో ఇది కొద్దిగా సిఈసికి సిమిలర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సిఈసికి, హెచ్ఈసికి ఒకటే సబ్జెక్ట్ తేడా, అదేంటి? హిస్టరీ అండ్ కామర్స్ అంతే, మిగతా అదంతా సేమ్. బట్ కామర్స్ తోటి మనకు బెనిఫిట్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి, కాబట్టి సిఈసికి హెచ్ఈసి తోటి కంపేర్ చేస్తే ఒకవేళ మీకు కామర్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు సిఈసి, లేదా మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అసలు అకౌంట్ మ్యాథ్స్ కి సంబంధించి, అకౌంట్స్ కి సంబంధించి ఏ సబ్జెక్ట్ వద్దు, అన్ని ఆన్సర్స్ థియరీ ఉండాలి అనుకుంటే హెచ్ఈసి ఈజ్ ద బెస్ట్ చాయిస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హెచ్ఈసి. మీకు ఇంకా వేరే ఇంటర్ గ్రూప్స్ గురించి డీటెయిల్స్ కావాలంటే ఆ ప్లేలిస్ట్ అంతా, ఇంటర్ కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.